నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా గంగ పూజ మహోత్సవం. గంగమ్మకు వాయినం సమర్పించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుచానూరు క్షేత్రం. ఆలయ మాడవిధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా కొనసాగుతున్న రుద్రయాగం. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో తరిస్తున్న భక్తజనం. ఆలయాల్లో పూజా విధానాలు, నియమాలను తెలిపే శాస్త్రాలు, ఆలయ వ్యవస్థకు మూల స్తంభాలుగా భాసిల్లుతున్న ఆగమాలు, పాంచరాత్ర ఆగమంపై ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలోని ప్రసిద్ధ తీర్థరాజాల్లో గంగ పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. కోనేటి రాయుడు కొలువైన ఏడు కొండలలో ఎన్నో పుణ్యతీర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తీర్థాలు పొంగి పొర్లుతుండగా జలాశయాలు జలసిరితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల జై శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు గంగ పూజను విశేషంగా నిర్వహించారు. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం తీర్థాలకు పసుపు కుంకుమలతో వాయనం సమర్పించి పవిత్ర కలశ జలాలతో గంగమ్మ తల్లికి సంప్రోక్షణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గంగమ్మకు హారతి సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గంగ పూజ విశిష్టతను మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. జయంత్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో కారీష్టి యాగం శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. అప్పుడు మనం రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు ఇవన్నీ ఉండి అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కారీష్టి యాగం వైభవంగా నిర్వహించాం. ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతా కూడా ప్రత్యేకంగా కరువులు ఎక్కువంటి జిల్లాలు అనంతపూర్, చిత్తూరు ఇటువంటి జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా 100% కంటే ఎక్కువ వర్షం నమోదైంది. ఈ సందర్భంగా ఇవాళ మనకి రెండు డ్యామ్స్ పాప వినాశనం, అదేవిధంగా ఆకాశగంగా ఈ రెండింట్లో 100% డ్యామ్ నుండి వాటర్ ఓవర్ఫ్లో అయ్యే సందర్భంగా గంగాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఈ డ్యాంలు నిండిపోతూ ఉంటాయో అటువంటి సంవత్సరాల్లో ఈ గంగా పూజ చేసుకోవడం అనువైతిగా వస్తుంది. బ్రహ్మాండంగా గంగమ్మ దయ వల్ల వర్షం వచ్చి నీళ్లు వచ్చి ఈ డ్యాంలు అంతా నిండి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరం కూడా తాగడానికి, అదేవిధంగా మిగతా అవసరాల కోసం తిరుమల నీళ్లు ప్రస్తుతానికి పుష్కలంగా ఉన్నాయి. మొత్తమే చూసుకున్నట్లయితే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార డ్యామ్ చూసుకున్నట్లయితే ఈ రెండు డ్యామ్స్ 100%, అదేవిధంగా గోగర్భం డ్యాంలో కూడా 65% నీళ్లున్నాయి. జానకీరాముల కళ్యాణోత్సవం భక్తజనులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది.
తిరుపతి పుణ్యక్షేత్రంలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న శ్రీ కోదండి రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం జరిగింది. ముందుగా సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో సీతారాములను అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మంగళ్య పూజలను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామస్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. అనంతరం గురువారం సాయంత్రం సీతారాములు తిరుచ్చిపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. సకల ఆభరణ పుష్ప శోభితంగా మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచ్చిపై ఊరేగిన జానకీరాములకు భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. సెరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుచానూరులో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సకల ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, సిబిఎన్ ఎస్ఓ ఆకే రవికృష్ణతో కలిసి అర్బన్ హట్ నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయ మాడవీధుల వరకు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు జరిగే పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని శిల్పారామం ప్రాంతంలో వాహనాలను నిలిపి ఉంచే పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అలాగే తిరుచానూరు ప్రధాన కూడలిలోని బ్రిడ్జ్ వద్ద, ఘంటసాల కూడలి తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని అర్బన్ పోలీసు యంత్రాంగానికి సూచించారు. ఇక 4 మాడవీధులలో భక్తులు అమ్మవారి వాహన సేవలను తిలకించడానికి వచ్చే భక్తులు కరులారా దర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు, ఆస్థాన మండపం ప్రాంగణాన్ని పరిశీలించి పలు అంశాలపై అధికారులతో జేఈఓ చర్చించారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15వ తారీఖు నుంచి ప్రారంభించబడతాయి ధ్వజారోహణంతో. ఎస్పీ గారు చాలా సూచనలు చేశారు, ఇంజనీరింగ్ వారికి చెప్పడం జరిగింది. అట్లాగే రవికృష్ణ గారు, ఎస్పీ గారు కోఆర్డినేషన్ చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేస్తే పంచమ తీర్థం రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా పుష్కరిణిలో స్నానం చేయొచ్చు. 11:48 చక్ర స్నానం జరిగినప్పటికీ 24 గంటలు తర్వాత అయినా కూడా మనం పుష్కరిణిలో స్నానం చేసిన ఆ పవిత్రత అనేది ఉంటుందని చెప్తున్నారు అర్చకులు కూడా. కాబట్టి భక్తులందరూ కూడా చక్ర స్నానం జరిగేటప్పుడే మనం కూడా మనకు వేయాలనేటువంటి ఆలోచన కాకుండా ఆ రోజు సాయంత్రం దాకా మరుసటి రోజు కూడా వచ్చి పుష్కరిణిలో స్నానం చేయొచ్చు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో రుద్రయాగం ఘనంగా కొనసాగుతోంది. కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా రుద్రయాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారు వివిధ అలంకారాల్లో యాగ మండపంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, దీపారాధన సమర్పించారు. భద్రాచల క్షేత్రంలో పునర్వసు దీక్షలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఏటా ఆలయంలో 2 పర్యాయాలు పునర్వసు దీక్షలను భక్తులు స్వీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస పునర్వసు నక్షత్రం నుంచి మార్గశిర మాసం పునర్వసు వరకు దీక్షలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రమూర్తి సన్నిధిలో భక్తులు పునర్వసు దీక్షలను స్వీకరించారు. దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమపద్ధతిలో నిర్వహించాల్సిన తీరుతెన్నులను తెలియజేసేవే ఆగమాలు. వైష్ణవ ఆలయాలలో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలపై మరిన్ని వివరాలు మీకోసం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను
తూచా తప్పక పాటిస్తారు. ఆగమ విధితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవాలయాలు, శైవాలయాలు, శక్త్యాలయాలకు వేర్వేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖాన సాగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేన ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాధ్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు ఐదు పగళ్ళు, ఐదు రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకువచ్చారు. పాంచరాత్రాగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రం, తంత్రం, తంత్రాంతరం, ఆగమం అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలననుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాదికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి, అమ్మవార్లు సంతృప్తి చెందుతారు. తద్వారా లభించే ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ, అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమశాస్త్ర రీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు కె శ్రీనివాసాచార్యులు పాంచరాత్ర ఆగమ విశిష్టతను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు, ఊరేగింపులలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. శ్రీ పద్మావతీదేవి అయి నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు కార్తీక మాస శోభతో తేదీ ప్రమాణంగా ప్రకాశిస్తున్నాయి. లయకారుడైన ఈశ్వరుని సేవలో భక్తులు తరిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో పాల్గొని స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. శంకరుని బిల్వ పత్రాలతో అర్చిస్తే శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణోక్తి. శివకేశవ ఆరాధనకు శ్రేష్టమైన కార్తీక మాసాన స్వామివారిని బిల్వ పత్రాలతో అర్చించి భక్తులు పరవశులయ్యారు. కృష్ణా జిల్లాలోని పవిత్ర తిరుమలగిరిలో నిలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి భక్తులు లక్ష బిల్వ పత్రార్చన చేశారు.
శివలింగానికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామివారిని అందంగా అలంకరించి లింగాష్టక పారాయణం సహితంగా బిల్వ పత్రార్చన నిర్వహించారు. స్వామివారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసాన శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి భక్తులు పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం జరిగింది. నెల్లూరులో నిలవైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో అన్నాభిషేకోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామికి నివేదించారు. అలాగే నెల్లూరులో కొలువైన శ్రీ నాగసాయి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. తొలుత సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలను జరిపారు. స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మహాశివలింగానికి లక్ష బిల్వార్చన జరిగింది. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని తన్మయులయ్యారు. చిత్తూరులో నిలవైన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కులందేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. వేకోజామునే స్వామివారికి అభిషేకాది అర్చనలు పూర్తి చేసి సాయంత్రం ఉత్సవమూర్తులను పరిమళభరిత పుష్పాలతో అలంకరించి నందివాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం ఊంజల్ మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి ఊంజల్ సేవ జరిపారు. కార్తీక పూజల్లో భాగంగా సీతారామచంద్రమూర్తి వేయించేసిన భద్రాచలంలో లక్ష దీపోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో లక్ష దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. తూర్పుగోదావరి జిల్లా బండారులంక గ్రామంలో నిలవైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో కార్తీక పూజల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. చక్కగా అలంకరించిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ త్రయంబకేశ్వర స్వామివారిని కళ్యాణ వేదికపై కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. వరంగల్లోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని పరవశులయ్యారు. కరీంనగర్ రామ్నగర్ లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ వ్రతాల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసిన తరువాత ఆలయ ఆవరణలో 101 మంది భక్తులు దంపతి సమేతంగా ప్రణమిల్లి అర్చకుల సూచనలతో వ్రతాన్ని ఆచరించారు. అలాగే కోరుట్ల పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వేడుకగా జరుపుకున్నారు. స్వామివారి చిత్రపటానికి పూజలు చేసి అర్చకులు వ్రత కథలు వినిపిస్తుండగా సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ కాత్యాయని సమేత శ్రీ మండలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష పసుపు కొమ్ముల నోము వేడుకగా జరిగింది. కార్తీక మాసాన అత్యంత భక్తి శ్రద్ధలతో సాగిన లక్ష పసుపు కొమ్ముల నోము కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. అలాగే నారాయణ తిరుమలలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష తులసీ దళార్చన ఘనంగా జరిగింది. నిత్య పూజలు ఆరాధనలు నిర్వహించాక లక్ష తులసీ దళార్చన జరిపి స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం తుర్కా అంజుల్ గ్రామంలో నెలవైన శ్రీ ఆది వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణతో పులకించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద శ్రీ రంగనాథ స్వామి వారికి కలశాభిషేకోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి 1000 ఒక్క కలశాల్లోని పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, కలశ ప్రధాన హోమాలను జరిపి 1000 ఒక్క కలశాలకు పూజలు చేశారు. అనంతరం శ్రీ అహోబిల రామానుజ జీఎస్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ భూనీలా సమేత స్వామివారికి కలశాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన ప్రసిద్ధ పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న సోమగుండం చెరువు వద్ద గంగాహారతి కార్యక్రమం జరిగింది. కాశీ పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన పండితులు వేదోక్తంగా గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు, కుంకుమలతో గంగాదేవికి పూజలు చేసి నక్షత్రహారతి, కర్పూర హారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు నాగాభరణంతో అలంకరించారు. అనంతరం లింగాష్టకాలను పారాయణం చేస్తూ లక్ష బిల్వార్చన చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి ఆలయ ప్రాంగణంలో ఓం ఆకారంలో దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తోడంగి ఏ కొత్తపల్లిలో కొలువైన పురాతన కదంబేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. సచ్చిదానంద తపోవనపీఠాధిపతి శ్రీ సరస్వతి స్వామీజీ నేతృత్వంలో వేద పండితులు వేదోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ పంచద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ నిర్వహించిన ఈ హోమంలో భక్తులు పాల్గొని పరమశివుని కృపకు పాత్రులయ్యారు. వరంగల్ జిల్లాలో చిన్న కొండగట్టుగా పూజలు అందుకుంటున్న భీమదేవరపల్లి మండలం కొప్పూర్లోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శతచండీయాగం ఘనంగా జరుగుతోంది. కార్తీక మాసాన లోక కళ్యాణార్థం 4 రోజుల పాటు రామభక్త హనుమాన్ సన్నిధిలో శతచండీయాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలోని బృహత్ హనుమాన్ విగ్రహానికి పూజలు చేశారు. వర్ణమయ శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు శతచండీయాగంలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. వేద స్వస్తి, నిత్య పూజ, చండీ పారాయణం, సహస్ర ఘటాభిషేకం, సుదర్శన హవనం, చండీ హవనం, ప్రదోషకాల పూజలు, రుద్రార్చన, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తుల శివనామ స్మరణతో పులకించాయి. కార్తీక మాసాన మహాదేవుడికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనల్లో భాగ్యనగర వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరం భోలక్పూర్లోని శ్రీ భవానీ శంకర్ ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని పరమశివునికి అభిషేకం నిర్వహించారు. అంతరాలయంలో కొలువైన పరమేశ్వరుని లింగమూర్తికి భక్తులే స్వయంగా పంచామృతాలు, పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అలాగే ముషీరాబాద్లో దేవుని తోటలో లోక కళ్యాణార్థం శివ పంచాయతన మహారుద్రయాగం ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో బుధవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, మంటప పూజలు జరిపిన అనంతరం ఋత్విక్కులచే శైవాగమ రీతిలో శివ పంచాయతన మహారుద్రయాగం ప్రారంభించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం వేణుగాన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన ప్రపంచం ఎన్ బాలచంద్రన్ శ్రావ్యంగా పలికించిన వేణుగానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 52,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం
గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.